అవును. నిజంగా అయితే కనుక దర్యాప్తు చేస్తే అలచమంటున్నారు వాళ్ళు. దర్యాప్తు చేస్తే అలచాల్సిందే, కానీ ఇప్పుడు ఇందులో దర్యాప్తు ఏమైనా జరిగిందే? లేదు. ఏ దర్యాప్తు జరగలేదుగా. అవును. రిపోర్ట్ ఒక కాపీ వచ్చింది, అది కూడా తిరుమల తరపు నుంచి పంపించారు అని చెప్తున్నారు. పంపించింది ఏమైనా చట్టబద్ధంగా పంపించారా? త్రూ కోర్టు ద్వారా పంపించాలి లెక్క ప్రకారం. పంపించారా ఏమన్నా? ఎవరినన్నా అరెస్ట్ చేశారా? ఎవరినన్నా ఏదైనా ఫ్యాక్టరీ సీజ్ చేశారా? లేదు కదా. ఏ బేసిస్ మీద అక్కడ అయిపోయిందని చెప్పేసి వాళ్ళని ఎత్తినేసుకుంటారు? ఇది అంటే అదే అపచారం కంటే రాజకీయమే నడిచిందనే భావనలో కేంద్రం ఉంది అని అనుకోవాలా? దాంట్లో ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు, కాబట్టి రాజకీయ పరంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఎక్కువ మాట్లాడాలి. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర నాయకులు వేసుకున్నట్టు ఎత్తిన వాళ్ళు వేసుకోవాలి. రాష్ట్ర నాయకుల్లో కూడా చూడండి, ఈ నిజమైన భక్త నాయకులు ఎవరు ఎత్తిని పెట్టుకోవాలి. అది మాట్లాడినటువంటి వాళ్ళు తెలుగుదేశం అనుకూల నాయకులు ఎక్కువ మాట్లాడారు దాని మీద. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం ఉన్నటువంటి నాయకులు మాట్లాడలేదు పెద్దగా. దాని మీద అపచారం ఉన్నదాన్ని దర్యాప్తు చేయండి అన్నారు, కానీ వాళ్ళు నువ్వు ఇమీడియట్గా జగన్ ఉరిదీసేయి ఈ టైప్ మాట్లాడాలి. వాళ్ళ రాజకీయం మాట్లాడాలి దాంట్లో, వాళ్ళకు క్లారిటీ ఉంది. అంటే హిందుత్వం అనే అంశం వచ్చినప్పటికీ తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మాట్లాడారు ముందు, మరి ఎక్కడైనా బీజేపీయే కదా. నేను అనేది వాళ్ళని అడిగారు ఇట్లా జరిగిందంట కదా అని. రాజాసింగ్ టీడీపీ ఫేవర్, రాజాసింగ్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అనేది కంటెస్ట్ చేసేది ఉంది అతను రాజాసింగ్ ఒకప్పుడు. అతనికి అలవాటు ఉంటుంది చంద్రబాబు గారిని ఏదైనా అన్నా కూడా.